అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోని హెచ్పిఎల్సీకి సంబంధించి పార్ట్ టూ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇదివరకు హెచ్పిఎల్సికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోని అయితే చేశాను ఇది దానికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ అనమాట సో ఈ యొక్క ఈ వీడియోలోనైతే నార్మల్ ఫేజ్ గురించి మరియు రివర్స్ ఫేజ్ గురించి అయితే సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఎవరైతే ఫస్ట్ వీడియోని చూడలేదు అనుకుంటున్నారో సో పార్ట్ వన్ వీడియోని ఎవరైతే చూడలేదో సో వారు ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఇంకొక మంచి ఐడియా అయితే బాగా వస్తుంది సో దాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్లు హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనేది సో హెచ్పిఎల్సి సో క్రోమటోగ్రఫీ గురించి నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో కావాలంటే ఇందులో కూడా సో జస్ట్ ఒక లైన్ అయితే చెప్తాను సో క్రోమటోగ్రఫీ అంటే ఏంటి సో క్రోమటోగ్రఫీ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సపరేషన్ టెక్నిక్ ఒక మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని సో ఇండివిజువల్గా సపరేట్ చే సపరేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్నే సో క్రోమటోగ్రఫీ టెక్నిక్ అని చెప్తాము ఈ యొక్క సపరేషన్ టెక్నిక్లోని సో చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి ఫ్యూరి ఎక్స్ట్రాక్షన్ ఇలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి బట్ కాకపోతే మనకి ఇక్కడ సో క్రోమటోగ్రఫీ ఆ టెక్నిక్ని మనం అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాము సో దానికి హెచ్పిఎల్సి అనే ఇన్స్ట్రుమెంట్ని అయితే మనం యూజ్ చేసుకొని సో ఈ యొక్క దాన్ని అయితే ఎనాలిసిస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులోని ముందుగా మనకి ఇక్కడ మెయిన్ ఏజెండా వచ్చేసి నార్మల్ ఫేజు మరియు రివర్స్డ్ ఫేజ్ గురించి అయితే ఈ వీడియోలోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఇక స్లైడ్ టూకి వెళ్ళిపోయినట్టయితే ఇది ఒక చిన్న డిస్క్లెవర్ అనమాట సో ఏంటంటే మన ఛానల్లోని ఫార్మాకి సంబంధించి ఫార్మా కెరీర్కి సంబంధించి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తు అందిస్తున్నాము సో ఇవి కూడా కంప్లీట్గా మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఐసిహెచ్ గైడ్లైన్స్ నుంచి యూఎస్పి నుంచి సో ప్రతి ఒక్క దాని నుంచి అయితే రిఫర్ చేస్తే నేనైతే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఒకసారి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ నార్మల్ ఫీజ్ అంటే ఏంటి సో నార్మల్ ఫీజ్ అంటే సో మనకి ఇక్కడ హెచ్పిఎల్సీలోని టూ టైప్స్ ఉంటాయి ఒకటి నార్మల్ ఫీజు రెండోది వచ్చేసి రివర్స్డ్ ఫేజ్ సో ఇందులోని నార్మల్ ఫేజ్లో అనేది ఫస్ట్ పాయింట్ అనేది చూసుకున్నట్లయితే మొబైల్ ఫేజ్ వచ్చేసి నాన్ పోలర్ ఉంటుంది స్టేషనరీ ఫేజ్ వచ్చేసి పోలర్ ఉంటుందన్నమాట ఇక్కడ మొబైల్ ఫేజ్ని నాన్ పోలర్గా తీసుకుంటారు స్టేషనరీ ఫేజ్ వచ్చేసి పోలార్ నేచర్ని కలిగి ఉంటుంది సో ఇందుకే ఇది నార్మల్ ఫేజ్ అయింది సో గుర్తుపెట్టుకోండి నార్మల్ ఫేజ్లో ఎప్పుడైనా మొబైల్ ఫేజ్ అనేది ఆ నాన్ పోలార్ నేచర్ని కలిగి ఉంటుంది సో అంతేకాకుండా ఇక్కడ స్టేషనరీ ఫేజ్గా మోస్ట్ ఆఫ్ ద కామన్గా ప్రతి ఒక్క హెచ్పిఎల్సికి సంబంధించి కా స్టేషనరీ ఫేజ్గా సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం సిలికా జెల్ని అయితే యూజ్ చేస్తాము సో ఒకసారి సిలికా జెల్ని కామన్గా మనం స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేయడం జరుగుతుంది ఒకసారి సిలికా జెల్ ఫార్ములా అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్ఐ ఓ టూ సిలికా జెల్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ స్టేషనరీ ఫీజ్ సిలికాజిల్ ఫార్ములా ఎస్ఐఓ టూ ఇక్కడ మనకి సిలనాల్ గ్రూప్స్ ఉండటం వల్ల ఈ ఎస్ఐఓ టూలోని సిలనాల్ గ్రూప్స్ ఉండటం వల్ల ఇది పోలార్ నేచర్కి బాగా రెస్పాన్సిబుల్ అనమాట ఇది సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పోలార్ నేచర్ సో పోలార్ నేచర్ కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే సిలనాల్ గ్రూప్స్ సిలికాజెల్లోని సిలెనాల్ గ్రూప్స్ ఉండటం వల్ల సో దీనికి పోలార్ నేచర్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క సిలనాల్ గ్రూప్స్ అనేవి మొత్తం త్రీ ఫామ్స్లోనైతే ఉంటాయి సో ఇందులో మెయిన్గా వచ్చేసి ఫ్రీ సిలనల్ సెకండ్ వన్ వచ్చేసి విజినల్ సిలనల్ థర్డ్ వన్ వచ్చేసి జెమినల్ సిలనల్ సో సిలనాల్లోని మొత్తం మనకి మూడు ఫామ్స్ అయితే ఉండటం జరుగుతుంది ఆ మూడు ఫామ్స్ అనేవి ఇక్కడ ఇక్కడైతే నేను క్లియర్గా రాశాను ఫ్రీ సిలనాల్ విజినల్ సిలనాల్ జెమినాల్ సిలనాల్ సో ఒకసారి ఈ ఫ్రీ సిలనాల్ అంటే ఏంటి విజినల్ సిలనాల్ అంటే ఏంటి జెమినాల్ సిలనాల్ అంటే ఏంటి అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే మనకి నార్మల్ ఫేజ్లోని మనకి సిలికా జెల్ యొక్క స్టేషనరీ ఫేజ్కి సంబంధించి ఈ గ్రూప్కి సంబంధించి మొత్తం మనకి ఆ మూడు ఫార్మ్స్ అయితే ఉండటం జరుగుతుంది సో ముందుగా ఇందులోని సిలనాల్ ఫ్రీ సిలనాల్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఐ ఓహెచ్ ఇక్కడ మనకి సింగిల్ ఓహెచ్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయితే అంటే సిల్ ఇక్కడ సిలికాకి ఎప్పుడైతే ఓహెచ్ గ్రూప్ అనేది ఒకే ఓహెచ్ గ్రూప్ అనేది కలిగి ఉంటుందో దాన్ని ఫ్రీ సిలనాల్ అంటారు తర్వాత విజినల్ సిలనాల్ అంటే ఏంటంటే ఒక సింగిల్ ఇప్పుడు రెండు ఓహెచ్ గ్రూప్స్ అనేవి ఒక సిలనాల్ గ్రూప్స్కి బైండ్ అయినట్లయితే దాన్ని విజినల్ సిలనాల్స్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెన్ దేర్ ఈజ్ బాండింగ్ బిట్వీన్ టూ ఓహెచ్ గ్రూప్స్ కాల్డ్ యాజ్ విజినల్ సిలనాల్ తర్వాత జెమినల్ సిలినాల్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిలికాకి రెండు ఓహెచ్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అది కూడా సింగిల్ ఆ సిలికాకి ఒకే ఒక సి సింగిల్ సిలికాకి రెండు ఓహెచ్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయినట్లయితే దాన్ని జెమినల్ సిలినాల్ అంటారు సో ఇక్కడ మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సో ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఫ్రీ సిలినాల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సింగిల్ ఓహెచ్ గ్రూప్ సిలికాకి సింగిల్ ఓహెచ్ గ్రూప్స్ కలిగి ఉంటే దాన్ని ఫ్రీ సిలినాల్ అంటారు ఇక్కడ విజినల్ సిలినాల్ అంటే వెన్ దెర్ ఈస్ బాండింగ్ బిట్వీన్ టూహెచ్ ఓహెచ్ గ్రూప్స్ రెండు ఓహెచ్ గ్రూప్స్ మధ్య బాండింగ్ అనేది ఏర్పడినట్లయితే దాన్ని విజినల్ సిలినాల్ అనమాట అని అంటారు తర్వాత జెమినల్ సిలనల్ వచ్చేసి ఒకే సిలికాకి రెండు ఓహెచ్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయితే బాండింగ్ అనేది ఉంటే దాన్ని జెమినల్ సిలినాల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా నార్మల్ ఫేజ్ తర్వాత రివర్స్ ఫేజ్కి వచ్చేద్దాం సో మోస్ట్ ఆఫ్ ది మనకి ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే హెచ్పిఎల్సీ హ్యాండిల్ చేసే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం దీని గురించి అయితే ఐడియా ఉంటుంది సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి సో ఇది కొంచెం బాగా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను అంతేకాకుండా మనకి ఇక్కడ రివర్స్డ్ ఫేజ్ అనేది సో ఫార్మాలో ప్రతి ఒక్క దాంట్లో మోస్ట్ ఆఫ్ ద కామన్గా యూజ్ చేసే ఫేజ్ వచ్చేసి రివర్స్డ్ ఫేజ్ అనమాట హెచ్పిఎల్సి ఎనాలిసిస్కి మనం రివర్స్డ్ ఫేజ్నే బాగా ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా రివర్స్డ్ ఫేజ్లోని మొబైల్ ఫేజ్ వచ్చేసి పోలార్ నేచర్ని కలిగి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వాటరు ఎస్టోనైట్రిల్ మిథనాల్ సో ఇవి వచ్చేసి కంప్లీట్గా పోలార్ నేచర్ని ఎక్కువగా కలిగి ఉంటాయి తర్వాత స్టేషనరీ ఫేజ్ అనేది కంప్లీట్గా నాన్ పోలార్ నేచర్ని కలిగి ఉంటుంది సో ఇక్కడ మనకి స్టేషనరీ అనేది నాన్ పోలార్ నేచర్ని అయితే కలిగి ఉంటుంది సో ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే సిలికా జెల్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ నాన్ పోలార్ బై హీటింగ్ ద సిలికా జెల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్ సో ఇక్కడ ఈ దీని అర్థం ఏంటంటే మనకి స్టేషనరీ ఫేజ్ అనేది నాన్ పోలర్ నేచర్ని కలిగి ఉంది ఇక్కడ మన సిలికా జెల్ అనేది కన్వర్ట్ చేస్త సిలికా జెల్ని నాన్ పోలర్గా కన్వర్ట్ చేయడానికి సిలికా జెల్ని హీట్ చేస్తారన్నమాట ఇరవై ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు అంటే దాదాపు టూ డేస్ హీట్ చేస్తారు సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్ ఒక యాసిడ్ని తీసుకొని దాన్ని డైల్యూట్ చేసి దీన్నైతే హీట్ చేయడం జరుగుతుంది హీట్ చేసిన తర్వాత డైల్యూటెడ్ యాసిడ్తో హీట్ చేసిన సిలికా జెల్ని తీసుకొచ్చి ఆర్గానోక్లోరోసిలేన్తో ట్రీట్ చేస్తారు సో దీంతో ట్రీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆర్గానోసిలేన్ రియాక్ట్ విత్ సిలికా జెల్ ఇట్ విల్ ఫార్మ్స్ ఓడియస్ సిలికా జెల్ నాన్ పోలార్ సిలికా జెల్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మన యొక్క సిలికా జెల్ని హీట్ చేసి తర్వాత క్లోరో సిలేన్తో ట్రీట్ చేసినట్లయితే మనకి ఈ రియాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఓడియస్ ఆక్టోడెకా సిలేన్ సిలికా జెల్ అయితే మనకి రావటం జరుగుతుంది ఇది కంప్లీట్గా నాన్ పోలార్ సిలికా జెల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మన సిలికా జెల్ని ఏం అంటే నాన్ పోలార్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్సే సో ఈ హీటింగ్ ప్రాసెస్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ రివర్స్డ్ ఫేజ్లోని సో తర్వాత ఇక్కడ ఈ రివర్స్డ్ ఫేజ్లోని మనకి నార్మల్గా ఉన్న సిలికా జెల్ నాన్ పోలార్గా కన్వర్ట్ అయ్యి నాన్ పోలార్ సిలికా జెల్గా కన్వర్ట్ అయ్యి సి ఎయిటీన్ కానీ సి ఎయిట్ కానీ ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాకలా చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి సిలికా జెల్ అనేది ఆర్గానో ఆర్గానోక్లోరో సిలేన్తో రియాక్ట్ అయిన తర్వాత మనకి ఆ నాన్ పోలార్ సి ఎయిటీన్ కానీ సి ఎయిట్ ఈ కార్బన్ చైన్ లేని ఎలా వస్తుంది అనేది సో ఇక్కడ స్ట్రక్చర్స్ రూపంలో అయితే నేనైతే మీకు చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లోని మనకి ఇక్కడ జెల్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది కదా ఎస్ఐ ఓహెచ్ బాండ్ ఎస్ఐ బాండ్ ఓహెచ్ బాండ్ ఓ ఎస్ఐ ఓహెచ్ సో ఇది మనకి సిలికా జెల్ స్ట్రక్చర్ అనమాట సో తర్వాత ఇక్కడ మనకి ఈ సిలికా జెల్ అనేది క్లోరో సిలేన్తో రియాక్ట్ అయితే మనకి ఇక్కడ ఆర్గానోక్లోరోసిలేన్ స్ట్రక్చర్ కూడా చూపిస్తున్నాను సో క్లోరిన్ సికి సిహెచ్ త్రీ గ్రూప్ సిహెచ్ త్రీ గ్రూప్ ఇక్కడ ఆర్ హైడ్రోకార్బన్ ఇటు సైడ్ వచ్చేసి క్లోరిన్ గ్రూప్ అయితే సో అటాచ్ అయింది సో ఇక్కడ మనకి సిలికా జెల్ ఎస్ఐ ఓహెచ్ ప్లస్ ఆర్గానోక్లోరో సిలేన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ సో స్ట్రక్చర్ అనేది ఈ విధంగా కింద అయితే ఈ విధంగా అయితే ఫామ్ అవుతూ ఉంటుంది ఒకసారి కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దీన్ని చూడండి ఒకసారి సిలికా జెల్కి పక్కన ఓ ఇక్కడ మనకి హెచ్ గ్రూప్ అనేది క్యాన్సిల్ అయింది ఇక్కడ సిలికా జెల్లో ఉన్న ఓహెచ్లోని హెచ్ తర్వాత ఆర్గనోక్లోరోసిలియన్లో ఉన్న క్లోరిన్ సో ఈ రెండు కలిపి మనకి ఇక్కడ హెచ్సిఎల్గా అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది సో తర్వాత ఈ ఓ అనేది ఇక్కడ డైరెక్ట్గా సి బాండ్ సితోనైతే సో బాండ్ ఇక్కడ ఫామ్ చేసింది అప్పుడు ఎస్ఐ డాట్ ఎస్ఐ బాండ్ ఓ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఆర్ వచ్చేసింది హైడ్రోకార్బన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ ఆరు ప్లేస్లోని మనకి కార్బన్ చైన్ లెంత్ సి ఎయిటీన్ హెచ్ థర్టీ సెవెన్ పెట్టుకుంటే అది సి ఎయిటీన్ కాలం అవుతుంది అలాగే సి ఎయిట్ హెచ్ సెవెంటీన్ని ఇచ్చినట్లయితే మనకి సి ఎయిట్ కాలమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇది మనకి ఇక్కడ కంప్లీట్గా జస్ట్ నార్మల్గా ఉన్న సిలికాజెల్ని నాన్ పోలార్ సిలికాజెల్గా సో కన్వర్ట్ చేసే ప్రాసెస్ అయితే ఇది అనమాట సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు హెచ్పిఎల్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో నాన్ పోలారు పోలార్ అదే రివర్స్డ్ ఫేజ్ నార్మల్ ఫేజ్కి సంబంధించిన సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక హెచ్పిఎల్సికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ జై హింద్